జిల్లా కారేపల్లి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల తరగతి గదులను ప్రారంభమయ్యాయి. ఈ తరగతి గదులను నూతన భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాముల నాయక్ ప్రారంభించారు. 2,05,00,000 రూపాయల వ్యయంతో విద్య మరియు సంక్షేమ మౌలిక వసతులతో గదులు అందుబాటులోకి రానున్నాయి. కేజీవీపీ పాఠశాలను ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసి అదనపు తరగతుల నిర్మాణాలు చేపడుతూ వాటిలో ఎంపీసీ, బైపీసీ వంటి కోర్సులకు మన సొంత నిధులతో చేపట్టడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, గురుకుల పాఠశాలల్లో అద్భుత అవకాశాలతో విద్యాబోధన చేసి ఈరోజు రాష్ట్రంలో డ్రాప్అవుట్ లేకుండా ముఖ్యంగా బాలికలకు వసతులతో కూడినటువంటి విద్యను అందించడం జరుగుతుందంటూ వారు తెలిపారు. మరి 2 కోట్ల పైసలకు వ్యయంతో చేసి ఈరోజు మరి మన గౌరవ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మనందరికీ తెలుసు, వారి ఫ్యామిలీ యొక్క నేపథ్యం పువ్వాడంటే ఎంత రేట్ ఆఫ్ ఖమ్మం జిల్లా అది మనకు తెలుసు. అది ఎక్కడ నుంచి భద్రాచలం మొదలుసుకునేసి మరి పాలేరు వారి ఖమ్మం జిల్లా యావత్ ఉమ్మడి జిల్లాలో మనకు అందరూ తెలుసు. మరి ఆ యొక్క నేపథ్యం నుంచి పుట్టిన బిడ్డ మనందరికీ తెలుసు. మరి ఇదే కాకుండా పొలిటీషియన్ కాకుండా గతంలో కూడా ముందు నుంచి కూడా మరి సమాజ సేవలో ప్రత్యేకంగా వైద్య రంగంలో మరి అత్యున్నత స్థాయిలో సేవలు అందించి మన ప్రజానీకాన్ని కాపాడుతున్న దశలో మరి ప్రయాణిస్తూ మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క దర్శకత్వంలో వారి ఆశీస్సుతో ఈరోజు మరి రాష్ట్రానికి రవాణా శాఖ మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి మన ఈరోజు ముఖ్య అతిథి మరి మన రవాణా శాఖ మంత్రులు మరి గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున సపోర్ట్ ద్వారా మరి మరి 14 సంవత్సరాలు అయింది ఇక్కడ కేజీబీ ప్రారంభమై ఇవాళ దానికి అదనపు తరగతుల్ని దాదాపు 2 కోట్ల రూపాయలు పైచలు పెట్టుకుని ప్రభుత్వంలో మొట్టమొదటి కేజీబీపీలో ఇంటర్మీడియట్ని కూడా ఈ పాఠశాల కేజీబీ పాఠశాలలో కాలేజీగా అప్గ్రేడ్ చేసి అప్పచెప్పిన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించి కేజీబీపీలో అనుసంధానంగా మన పీఆర్టీ సంఘానికి నాయకురాలు ఉన్న సంజయ గారు తెచ్చుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నానమ్మా. మరి కేజీబీపీల ద్వారా నిజంగా ఇవాళ ఇందాక మరి వారు చెప్పినట్లు నేను అనేక పాఠశాలలకి రికమెండేషన్ లెటర్లు ఇస్తా ఉన్నాను. రోజు ప్రతి వారం కనీసం 10 లీటర్లన్నా కనీసం ఇస్తే అందులో కేజీబీలు మరియు మన రెసిడెన్షియల్ పాఠశాలలకి సీట్లు ఇవ్వమని చెప్పి, సీట్లు ఏర్పాటు చేయమని చెప్పి ఇవాళ మంత్రిగా నేను రికమెండేషన్ లెటర్లు ఇస్తా ఉన్నాను. అంటే మరి నాకే అంత ఒత్తిడి ఉన్నదంటే లోకల్ ఎమ్మెల్యేలకు ఎంత ఒత్తిడి ఉన్నది. దానికి ప్రధానమైన కారణం కేజీబీలో లేదా మనం ఏర్పాటు చేసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల పాఠశాలల్లో ఇవాళ ఒక అద్భుతమైన అవకాశాలతో పిల్లలకి మరి విద్యను బోధించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసరలో గ్రామ యువకులు ఆందోళన చేపట్టారు. అఖిలపక్షం నేతృత్వంలో బాసరలో నెలకొని ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ బాసర ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాసర ఆలయంలో గోదావరి నది ఘాట్లపై పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆలయ అధికారికి అందజేయాలంటూ వచ్చిన ఎవరూ కూడా ఆలయంలో లేరంటూ వారు అంటున్నారు. ఆలయంలో ఈవో లేకపోవడంతో రోడ్డుపై నిరసనలు చేపట్టారు. బాసర ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారంటూ వారు ఆరోపించారు. స్నానాలకు వచ్చినటువంటి భక్తులు గోదావరి నదిలో గల్లంతవుతున్నా ఆలయ అధికారులు భద్రత చర్యలు తీసుకోవడం లేదంటూ వారు ఆరోపించారు. ప్రధానంగా గోదావరి ఘాటు పైన ఒక 3-4 గజయితగాలు నియమించుడు, ఆడ ప్రధాన ఏదన్నా ఒక ఆఫీసర్ నియమించుడు, ప్రమాదం జరగకుండా చూడుడు. అదేవిధంగా రెగ్యులర్ ఇవ్వని మీ ద్వారా మీకు ప్రభుత్వానికి చేరవేయడానికి విన్నవిస్తున్నాం. మళ్ళా తక్షణమే ఇప్పుడు ఏదైతే లోపల కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. మన అనుష్ఠానం కూడా ఇప్పటికి కూడా పనులు చేయలేదు. ఆ దోమలు వస్తున్నాయి, ఆ జాలీలు కానీ మిగతా చిన్న చిన్న పనులు సార్ మీరు చేయకుండా చెప్తారా సార్. ఈ గోదావరి ఘాట్ ప్రమాదాలు జరుగుతున్నాయి సార్, దయచేసి మీరు ఏ ఇంకొక దగ్గర
పవిత్ర పుణ్యక్షేత్రం వంటి బాసర క్షేత్రంలో మరి పవిత్ర పుణ్యక్షేత్రంలో పక్కన ఉన్నటువంటి మరి పవిత్ర గోదావరి నది ఉంది. మరి గోదావరి స్నానానికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్నానానికి వస్తారు. గత కొద్ది రోజుల నుండి మరక్కడ సరైన పర్యవేక్షణ లేకుండా మరి సరైనటువంటి అధికారులు లేకుండా సరైనటువంటి గజయితగాలు లేకుండా ఇప్పుడు ఇప్పటి వరకు ఒక 10 మంది యువకులు చనిపోయారంటే ఇది ఎవరి నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఈరోజు ఒక్కటే బాసర మండలంలోని ఐక్యంగా గ్రామ యువకులం అందరం కలిసి ఈరోజు బాసర దేవస్థానం ముందట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది మేము ఆవేదన తట్టుకోలేక బాసర యువకులందరం కలిసి మా బాసర గ్రామాన్ని కాపాడుకోవాలి, అచ్చే భక్తులని మరి సరిగ్గా చూసుకోవాలని చెప్పి ఈరోజు మేమందరం కలిసి ఈరోజు ఏవో గారికి రాష్ట్ర రోక ఇచ్చి వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర రోక చేయడం జరిగింది. తక్షణమే గోదావరి ఘాట్ పైన 3 గజయితాలను నియమించి అదేవిధంగా ఒక పర్యవేక్షణ అధికారిని పెట్టి జాలీలతో సహా మొత్తం పర్యవేక్షించాలని కోరమైంది. అదేవిధంగా టెంపుల్లో మరి సరైనటువంటి అవినీతికి అరికట్ట అవినీతి జరుగుతుందని మరి మత్తుపానీయాలు ప్రదర్శించి కూడా రాత్రి కూడా మరి యువకులు చెప్పడం జరిగింది. ఇట్లాంటి దేవస్థాన అరాచకాలు జరగకుండా నష్ట నివారణ చేపట్టి మరి గెస్ట్ హౌస్ లో ఏ విధైతే 20-30 పోస్టులు ఉన్నాయో 50 ఏసీ గదుల ఉన్నటికి మరి 4-5 సిబ్బంది ఉన్నారు కాబట్టి తక్షణమే బాసర గ్రామ యువకులకు 20-25 మందికి ఉపాధి కల్పించాలని మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ వ్యవస్థ ఉన్నది మరి ఒక్కొక్కరికి 28,000 జీతం ఇస్తున్నారు. మేము ఒకటే కోరుతామన్నా మరి బాసర గ్రామంలో 1800 మంది యువకులు ఉన్నారు మరి ఒక్కొక్కరు 9-10,000 ఇచ్చి మా బాసర గ్రామస్తులు పెట్టుకోవాలని మేము ఈ విధంగా వాళ్ళు డిమాండ్లను పెట్టడం జరిగింది. అదేవిధంగా అనుష్ఠానంగా వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని లేని పక్షంలో ఈ రోజుతో కాదు ఇది ఆరంభం మాత్రమే. బాసరలో ఇంకా కొద్ది రోజుల్లో మా ఇటువంటి అమలు చేయకపోతే 1000 మంది కలిసి బాసర గ్రామం రోడ్డు మొత్తం రౌండ్ అప్ దిగ్బంధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. పవిత్ర